నువ్వు చాలా మంచోడివి. ఒకసారి నా దోస్తును కాపాడావు, ఇప్పుడు ఈ డమ్మీ పెళ్లి కొప్పుకుని నా కొడుకుని కాపాడబోతున్నావు. అంటే గండం అంటే కాలో వేలో చిన్న కథ చెప్పారు అంతే కదా? అంతే అంతే. సీను, నీకు చాలా మంచి జరుగుతుంది. ఇమ్మిగ్రేషన్ నుంచి నేనే తెప్పించా. ఆ నరసింహవాడి బ్యాచ్ ఇక్కడ దిగారని డౌట్ రాగానే హైదరాబాద్ నుంచి షార్జాకు వచ్చిన ప్రతి ప్యాసింజర్ డీటెయిల్ ఫోటోలతో సహా పంపించమన్నాను. వాళ్లలో ఏ ఒక్కడు ప్రాణాలతో ఇక్కడి నుంచి తిరిగెళ్ళకూడదు దోస్త్. ఆ నరసింహ బ్యాచ్ ను గుర్తుపట్టగలవా? వాడి బ్యాచ్ మొత్తం నాకు తెలుసు, ఇటు నేను చెప్తా. గుడ్, చూడు మిగతా వాళ్ళెవరో చెప్పు, వాళ్ళ సంగతి మా వాళ్ళు చూసుకుంటారు. చూశాను నేను వచ్చాడు. తర్వాత పక్కనున్నోడు వీడు కాదు, వీడు పక్కనున్నోడు ఇదిగో వీడే, వీడిని పట్టుకుంటే మొత్తం దొరుకుతారు. వీడా? అవును దోస్తు, వాడే. వీడా సార్, వీడి ఫోటో మన వాళ్ళందరికీ పంపించు. ఓకే సార్. వీడు ప్రాణాలతో మిగలకూడదు. ఎస్ సార్. మావా ఇలారా, అదేమ్మా పాపం వాడిని ఎవడని ఎరికించో, పొరపాటున వాడు వీళ్ళ దొరికితే? వాడు దొరకడు, ఈ పాటికి అమెరికాలో షోలు చేసుకుంటూ ఉంటాడు. షోలా? అరే వాడు పెద్ద సింగర్, మన ఫ్లైట్ లోనే వచ్చాడు. తన టీంతో అమెరికాలో షోలు చేస్తున్నట్టు నాకు చెప్పాడు. ఈ పాటికి అమెరికా వదిలేసి ఎక్కడికెళ్ళి ఉంటాడో. అమ్మయ్య బతికించో, మావా మనం వచ్చిన పని త్వరగా ఫినిష్ చేయాలి. ఇంకెంత, 2 రోజులు. రాంబో, నాకు జరిగిన అవమానం మర్చిపోలేకపోతున్నాను. అక్కడేదో జరుగుతోంది. ఆ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఏదో మాయ చేస్తున్నారు. ఈ డమ్మీ పెళ్లి ఇదంతా ఒక పోటకమని భానుకు తెలియాలి. వాడితోనే వాళ్ళందరినీ చంపించాలి. వెళ్ళు, వేషం మార్చి ప్యాలెస్లోకి ప్రవేశించు. అందరినీ గమనించు, సాక్ష్యాలు సంపాదించు. వెళ్ళు. అరే అసలు నీ వల్ల కరెంట్ ఎంత వేస్ట్ అవుతుందో నీకేమైనా అర్థమవుతుందిరా? తప్పురా, ఎనర్జీ వేస్ట్ చేయకూడదురా. చెప్పరా క్యాష్ ఎక్కడుందో చెప్పరా. ఎక్కువ కరెంట్ పెట్రాలేస్తా. రే నీ ట్రీట్మెంట్ మారుస్తా. ఆ లుంగి బాబా గారి దగ్గరికి వెళ్ళి అంత బూడిద తెచ్చి నీ నోట్లో కొడతా, చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. లుంగి బాబా, లుంగి బాబా, ఎవర్రా మీరు? నేనే లుంగి బాబా. లుంగి బాబా నువ్వా? రండి టింపుల్ గారు, ప్యాక్ ఆడదాం. ప్యాక్ ఆడటం కాదురా, ఆడిస్తా. సీను గాండే చీట్ చేస్తారా? ఈ విషయం సీనుతో చెప్తా. మీరు మీ బ్యాచ్ మొత్తం స్మాష్ రా. బాబా ఎనీ డేంజర్? ఏడు సార్, ఆ సీన్ గారు చూసుకుంటాడులే. నువ్వు మొక్కే, ఓకే నువ్వు తలిపే. ఓకే సీను. అరే సీను, డింపుల్ గారు తలపేయండి, ఎవరైనా చూస్తారు. ఏంటమ్మా, నేను చూసినా పర్వాలేదా? అయినా డమ్మీ పెళ్లి ఇంత సీరియస్ గా తీసుకోవడం ఏం బాగలేదు. డమ్మీ పెళ్లి అని ఎవరు సార్ మీకు చెప్పింది? అదే లుంగి బాబా. అవును వాడు డమ్మీ కదా. డింపుల్ గారు ఇది డమ్మీ పెళ్లి కాదు, లవ్ మ్యారేజ్ అండి. లవ్వా? అది ఎప్పుడు జరిగింది? మీరు చార్టెడ్ ఫ్లాట్ ఇప్పించినప్పుడే జరిగింది. ఓహో, భాయి గారి కూతురు అనుకోండి అన్నావు, ఇప్పుడు కన్ఫర్మ్ చేసావు అన్నమాట. చెప్తా నీ పని, తలిపేసుకొచ్చా ఉండే ఎవరైనా చూసి చేస్తారు. అర్జెంట్ గా ఈ మ్యాటర్ భాయి గారికి పోస్ట్ చేయాలి. దోస్త్, ఈ పెళ్ళవగానే మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏ పెళ్లి డాడ్? డమ్మీ పెళ్ళ? కాదురా, ఒరిజినల్ నీ పెళ్లి. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది డాడ్. ఒక్కరోజు ఆగరా, అన్ని కన్ఫ్యూజన్లు పోతాయి. దోస్త్, నా దగ్గరున్న నీ 250 crores కి నేను ఇంకో 250 crores కలిపి షార్జాలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేశా. డీల్ ఓకేనా? సార్ 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 సార్, మాట్లాడుతున్నాం కదా. అంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఫోన్ సార్. పవన్ కళ్యాణ? పవన్ కళ్యాణ్? అవును సార్. నా కర్మగాలి మీతో ఏదో అర్జెంట్ గా మాట్లాడాలంట. ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ అయి ఉంటుంది. వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. రండి సార్, తొందరగా రండి సార్, రండి సార్, రండి సార్. ఆగ్రా, పవన్ కళ్యాణ్ దగ్గర నీ నంబర్ ఎలా రా? నెంబర్ లేదు, గింబర్ లేదు సార్. సార్ సార్, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. ఇక్కడ జరుగుతున్న పెళ్లి ఒకటి డమ్మీ కా సార్? ఆ సీనుగాడు, ఆ లుంగి బాబా, వాళ్ళ బ్యాచ్ బ్యాచ్ అంతా డమ్మీయే సార్. ఫోన్లేరా, నేను మాత్రం ఒరిజినల్. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నేను డమ్మీనే. మరి ఒరిజినల్? నువ్వు రోజు కరెంట్ వేస్ట్ చేస్తుంటావుగా, వాడే. ఈ విషయం బయట ఎవరికైనా చెప్పేస్తారు. బయట చెప్పుకునే మ్యాటర్ ఇది? వాడికేమో కరెంటు పెట్టాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను, తిట్టాను. వాడు ఇప్పుడు బయటకు వస్తే నన్ను ఏం చేస్తాడో ఏంటో. ఇదైనా కరెక్టేనా? దీనికేం లోపం లేదు. ఏంటో
ఏం చేస్తాడు.